యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. యాదాద్రికి వచ్చిన మంత్రికి కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. యాదాద్రి జిల్లాలో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని మంత్రి తెలిపారు. ఎంపీగా గెలిపించినప్పుడే అభివృద్ధి పనులు చేసినట్లని వెంకటరెడ్డి గుర్తు చేశారు. ప్రజలకు అందుబాటులో సేవ చేసిన మీ అందరినీ కూడా అభినందిస్తూ రాబోయే కాలంలో మళ్ళా మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై రావాలని కూడా ఆకాంక్షిస్తున్నాను. తప్పకుండా మా సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ రోజు జనరల్ పార్టీ మీటింగ్ మధ్యలో ఇదే మీటింగ్ లో కూర్చున్నాం. మన పార్టీ అధికారం లేదు, అప్పుడు మనం డిస్కస్ చేసుకుని సభ్యులు సమస్యల మీద మాట్లాడితే కరెంట్ ఏమి అడితే సార్ మండలం అన్ని ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉన్నది, వోల్టేజ్ ఎక్కువ రైతులకు ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఒక వారం 10 రోజుల్లోనే మీ ముందరనే ఫోన్ చేసి 20 ట్రాన్స్ఫార్మర్లు ఒకటే రోజు చేయడం జరిగింది. 25 ట్రాన్స్ఫార్మర్లు ఒక పైన ఖర్చు లేకుండా గంట లేకుండా శాంక్షన్ చేస్తున్నాం. ఆ తర్వాత మనకు అక్కడ క్రాసింగ్ కూడా కట్టించుకుంటున్నాం. ఈ విధంగా ప్రభుత్వం లేనప్పుడే చేసాం. ఇంకా ఒకటే చివరి మాట చెప్తున్నా, నన్ను ఎంపీగా మీరందరూ ఆ రోజు ఎంతో ఆశీర్వదించి ప్రభుత్వం టీఆర్ఎస్ది 2 సార్లు అప్పుడే అధికారంలోకి వచ్చింది. మీరు హృదయంగా మోసుకొని ఉండేలా పెట్టుకొని మీ సొంత డబ్బుతో నన్ను ఎంపీగా గెలిపించారు. మీ అందరినీ కూడా అండగా ఉండాలని ఆ రోజు గెలిచిన తర్వాత ఇక్కడ ఒకటే మాట చెప్పిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గెలిచే మొదటి స్థానం ఆలేరు, అది కూడా 50,000 తెచ్చినా లేదా చెప్పే కాలేదా? మొదటి రోజు ఏమైనా ఆఖరికి 50,000 తక్కువ వచ్చినాయి. నా మాట కరెక్ట్ అయిందా లేదా?